అన్స్టాపబుల్ ఎనర్జీతో అఖండ విజయం సాధించి మాంచి ఊపు ఉన్న బాలయ్య ఎన్బికే వన్ జీరో సెవెన్లోనూ తన నట విశ్వరూపాన్ని చూపుతున్నారని చెబుతోంది సినిమా యూనిట్ ఫిబ్రవరి పద్దెనిమిదిన ప్రారంభమైన ఎన్బికే వన్ జీరో సెవెన్ చిత్రీకరణ తెలంగాణలో పది రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుని ఆంధ్ర వైపు కదిలింది శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రోజులు గ్యాప్ తీసుకున్న బాలకృష్ణ ఈ రోజు నుంచి మళ్ళీ షూటింగ్కి అటెండ్ కానున్నారు కర్నూలు జిల్లా అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మార్చి మూడు నాలుగు తేదీలో రెండు రోజుల షూటింగ్కి అనుమతి తీసుకున్న ఎన్బికే వన్ జీరో సెవెన్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్యాక్డ్రాప్లో బాలకృష్ణ పవర్ఫుల్ సినిమా అంటే ఆయన అభిమానులకు పూనకాలు గ్యారెంటీ అందులోనూ బాలయ్య ఆరాధ్య దైవమైన నరసింహస్వామి ఆలయం కావడం ఇప్పటికే బాలయ్యకు ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చిన లక్ష్మీ నరసింహస్వామి సెంటిమెంట్ ఉండనే ఉండడంతో ఎన్బీకే వన్ జీరో సెవెన్పై అంచనాలు కాదు నమ్మకాలు కూడా పెరిగిపోతాయి ప్రేక్షక అభిమానులకి లాస్ట్ ఇయర్ క్రాక్తో సాలిడ్ హిట్ కొట్టిన గోపీచంద్ మల్లేని ఇప్పుడు బాలేతో ఛాలెంజింగ్ రోల్లో చూపిస్తున్నాడు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ రికార్డులు తిరగరాస్తోందని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య శృతి హాసన్కు సంబంధించిన ఓ లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది ఫ్యాన్స్ని ఇప్పుడు ఈ పోస్టర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది ఎన్బీకే వన్ జీరో సెవెన్ అనే వర్కింగ్ టైటిల్తోనే బాలయ్య సరికొత్త లుక్లో శృతి హాసన్ చాలా హాట్గా ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు దీంతో ఈ పోస్టర్కి సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తోంది ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాకి తమను సంగీతాన్ని అందిస్తున్నారు